Vyavasaya Anubandha Rangalalo, Rendankela Vruddhi Ratu Sadharanalo Bhaganga, Nellore Jillalo, Padi Raitulu, Gorilla Pempakandaralaku Sikshana Karyakramanni Collector Janaki Prarambhincharu. Palu, Gudlu, Mamsam Vanti Utpattula Abhivruddhiki Charyalu Teesukuntunnattu Ame Telipaaru. Vyavasayamto Mudipadina Anni Rangalalo, Utpatti, Utpadakata Penchadam Dwara Kalige Prayojanalanu Vyavarincharu. రంగంలో ఉత్పత్తి అన్నది డబుల్ డిజిట్ లో ఉండాలన్నది మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క ఉద్దేశం. మన జిల్లాలో తీసుకుంటే కూడా దాదాపు అన్ని ప్రైమరీ సెకండరీ టెర్షియరీ సెక్టర్ కలుపుకొని మనకు దాదాపు 29,000 కోట్లు ఉత్పత్తి ప్రతి సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం 15-16 కు దానికి దాదాపు 35,000 కోట్లు చేయాలన్నది మనం నిర్ధారించుకున్నాం. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడే మనిషోయ్ అన్నారు గురజాడ అప్పారావు. తిండి కండకున్న సంబంధం గురించి 100 ఏళ్ల క్రితమే ఆ మహాకవి ఎలుగెత్తి చాటారు. కానీ నేటి ఆధునిక కాలంలో అదే లోపించింది. రసాయన సహిత సారం లేని ఆహారం శాపమైంది. కండ పుష్టి లేని తిండితో దేశం ఇసురమంటోంది. అయితే దేశాభిమానం మెండుగా కలిగిన కొందరు ప్రకృతి ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు రసాయన సేద్యంపై యుద్ధం ప్రకటించాయి. బంగారు భవితను కబళించే విషాహారానికి విరుగుడు సహజ పంటలేనని చాటుతున్నాయి. సేంద్రియం శ్రేష్టం సురక్షమంటూ నేచురల్ ఫార్మర్స్ అసోసియేషన్ సంస్థ ప్రకృతి సాగు పట్ల విజయవాడలో అవగాహన సదస్సు, ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించింది. మంత్రులు, ప్రకృతి వ్యవసాయ నిపుణులు పాల్గొని రైతులు, వినియోగదారులకు అవగాహన కల్పించారు. కాయల్ని మాగబెట్టే కార్బైడ్ ఇటీవల కలకలం రేపింది. హైదరాబాద్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తూ చేస్తున్న అనైతిక వ్యాపారం సంచలనం సృష్టించింది. విషరసాయనాలు కలిపి పౌరుల ప్రాణాలతో చెలగాటమాడే వ్యాపారులు ఉగ్రవాదుల కంటే ప్రమాదకారులని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆహార ఆరోగ్యాలకు భద్రత లేని ఇటువంటి మోసాలకు విరుగుడు సేంద్రియ ఉత్పత్తుల వినియోగం ఒక్కటే. అధిక ధరలు పెట్టి కొనుగోలు చేసిన నాణ్యత భద్రతకు పూచీలేని ప్రస్తుత రోజుల్లో సహజంగా పండించిన పంటలే ప్రజారోగ్యానికి శ్రీరామ రక్ష. ఏడాది కాలంగా ఇదే లక్ష్యం కోసం కృషి చేస్తున్న నేచురల్ ఫార్మర్స్ అసోసియేషన్ సంస్థ నోఫా ఆదివారం విజయవాడలో సేంద్రియ ఉత్పత్తులపై సదస్సు ప్రదర్శన చేపట్టింది. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, భారతీయ కిసాన్ సంఘ్ సహకారంతో నిర్వహించిన కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మంత్రి ప్రతిపాటి సేంద్రియ విశ్వవిద్యాలయ స్థాపన ఆవశ్యకతపై మాట్లాడారు. ఎగుమతులు కూడా ఈనాడు రసాయన రహిత పంట ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో వాటి పట్ల ఈనాడు దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయంగా కూడా ఈనాడు రసాయన రహిత పంట ఉత్పత్తులే కావాలని కోరుతా ఉన్నారు. కనుక ఇది రావాలి అంటే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ప్రతి ఒక్కరికి అవసరం. దీని పట్ల రైతులందరూ కూడా ఆసక్తి కనపరచాలని కూడా నేను ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా రైతాంగానికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు వీటి మీద ఒక విశ్వవిద్యాలయం కూడా రమ్మంటున్నారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి ఈనాడు అవసరం. ఎందుకంటే తెలివైన రైతులు ఉన్నారు, కష్టపడే రైతులు ఉన్నారు. అదేవిధంగా ఏ విధంగా అయితే వ్యవసాయానికి బడ్జెట్ పెడుతున్నామో సేంద్రియ వ్యవసాయానికి కూడా కొంత బడ్జెట్ పెడితే ఇంకా ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేటువంటి దానికి, వారికి తోడ్పాటును అందించేటువంటి దానికి కూడా అవకాశం ఉంటుంది. సేంద్రియ ఉత్పత్తుల ఆవశ్యకత, సాగు విధానంపై జరిగిన సదస్సుకు నోఫా అధ్యక్షులు ముత్తవరపు మురళీకృష్ణ అధ్యక్షత వహించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వద్ద మేము ఒక 9 రకాల డిమాండ్లు పెట్టడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటిది వ్యవసాయ బడ్జెట్ లో ఉన్న దాంట్లో అధిక శాతాన్ని ఈ సేంద్రియ వ్యవసాయానికి కేటాయించండి అని అడగడం జరిగింది. అదేవిధంగా నాటు ఆవులైనటువంటి గిరి కావచ్చు, ఒంగోలు కావచ్చు, 50% సబ్సిడీతో రైతాంగానికి ఈ సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతాంగానికి ఇవ్వండి అని అడగడం జరిగింది. ఈ ఆర్గానిక్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఈ దేశ ఈ రాష్ట్రంలో స్థాపించాలనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మేము అడగడం కూడా జరిగింది. ఈ అన్ని అన్న తర్వాత రాష్ట్ర మంత్రి, అగ్రికల్చర్ మంత్రి గారు సమాధానం చెప్తూ నేను 1,000 ఆవులు ఇస్తాను, 2,000 ఆవులు ఇస్తానని చెప్పడం జరిగింది. ఇస్తామని చెప్పడం కాదు, కార్యాచరణలో పెట్టడం చెప్పడానికే ఈ ప్రధానంగా మాకు ఇది ఉపయోగపడదు. కాబట్టి పోరాటం చేస్తాం, దీని విషయం ఇవ్వకపోయినట్టయితే మేము పోరాటం చేస్తాం, సాధిస్తాం. మంత్రులు మాణిక్యాలరావు, పుల్లారావు, వ్యవసాయ శాఖ సీఎస్ విజయ్ కుమార్, ప్రకృతి సేద్యదారులు భూమి సహజత్వాన్ని కాపాడే సాగు చేస్తామని రైతులతో ప్రతిజ్ఞ చేయించారు. అలాగే ప్రభుత్వం నెరవేర్చాల్సిన 9 డిమాండ్లను గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం నివేదించింది. మన భారతీయ ఆవు పాలు ప్రతి వ్యక్తి తాగి, ఆవు నెయ్యి ప్రతి వ్యక్తి తిన్నట్లయితే మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం ఉండదు. ఒక రైతుగా నా ఉద్దేశం అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ వితౌట్ కెమికల్ ఫుడ్, నేషనల్ హెల్త్ సెక్యూరిటీ, నేషనల్ వెల్త్ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ, ఈ 4 భారతదేశంలో అవసరం. ఈరోజు 2 రాష్ట్రాల్లో ఒక రైతుగా నా ప్రోగ్రామ్ బయాలజికల్ సైన్స్లో 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 129, 130లో పెట్టింది. దట్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకొని నిజ రూపంలో రైతును లాభసాటిగా పడేసే వ్యవసాయం కావాలి.
వైద్యుల అవసరం ఏర్పడకుండా ఉండాలంటే సేంద్రియ ఉత్పత్తులు ఆవు పాలు నెయ్యిని తప్పనిసరిగా తీసుకోవాలని ఆదర్శ రైతులు సూచించారు. సుభిక్ష వ్యవసాయానికి అంతా పెద్దపీట వేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మాకు వచ్చిన కిడ్నీ సమస్యకి ఎలా పరిష్కారం అని చెప్పి అక్కడ డాక్టర్లు అడిగితే ఈ విధంగా మీరు ఈ మెడిసిన్ వాడాలి లైఫ్ అంతా అన్నారు. ఎలా ఏం చేయాలి, ఏ మెడిసిన్ తీసుకున్నా పెద్ద ప్రాబ్లం వస్తా అంటే వాళ్ళు పాలేకర్ గారు అని తెలుసుకొని ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏదైతే మనకు ప్రకృతిలో దొరుకుతుందో దాని ఆహారం తీసుకోవాలని చెప్పి అప్పుడు రోజు గోమూత్రము పాలు ఏవి జీవామృతంతో పండించుకున్న కూరగాయలు వరి చాలా బాగా మేము ఈ ఆహారం తీసుకోవడం వల్ల మా కుటుంబ సభ్యులందరూ పిల్లలు పెద్దలు అందరూ సంతోషంగా ఉన్నారు. మన కర్నూలు పాలేకర్ గారు చెప్పి టెస్ట్ చేయించుకుంటే కిడ్నీస్ ఆల్రెడీ అన్నారు. ఎకరానికి 15 బస్తాలు కాడికి వచ్చినాయి. వచ్చిన తర్వాత ఈ మర పట్టిస్తే ఎకరానికి 7 క్వింటాల బియ్యం కాడికి వచ్చినాయి. బియ్యం క్వింటా 6,000 చొప్పున సేంద్రీయ బియ్యం అమ్మానండి. ఎకరానికి 42,000 వచ్చినాయి. మిగతా వాళ్ళు నా పక్కన వాళ్ళు 1,000 రూపాయలు చేసి బస్తా అమ్మారండి. వాళ్ళకి 30,000 ఆదాయం వచ్చింది, నాకే 42,000 ఆదాయం వచ్చింది. సేంద్రియ ఉత్పత్తుల వాడకం వల్ల ఆరోగ్యం మెరుగుపడిన వైనాన్ని కొందరు రైతులు తెలిపారు. ఫలసాయం తగ్గినా అధిక ధరతో లాభాలు పొందిన అనుభవాల్ని మరికొందరు వివరించారు. రెండు రాష్ట్రాల నుంచి హాజరైన రైతులు ప్రజల్ని సేంద్రియ ఉత్పత్తులు విశేషంగా ఆకర్షించాయి.